నమస్తే, ప్రభాసంద్ర లైవ్ షోకి స్వాగతం. టీడీపీ రాష్ట్ర విభజన అంగీకరించినట్లయినా తెలుగు ప్రజలంతా ఎక్కడున్నా సుఖసంతోషాలతో ఉండాలన్న చంద్రబాబు నాయుడు గారి ప్రకటన వెనుక ఆంతర్యమేమిటి? సీమాంధ్ర జిల్లాలో పెలుపుకుతున్న నిరసనలు టీడీపీ ఎలా చల్లారుస్తుంది? తెలుగు జాతి అభివృద్ధిలో టీడీపీ పాత్ర ఏంటి? ఇలాంటి సందేహాలన్నీ కూడా వ్యక్తమవుతున్న తరుణంలో టీడీపీ సీనియర్ లీడర్ నన్నపనే రాజకుమార్ గారు టీవీ ఫైవ్ స్టూడియోలో ఉన్నారు. ఎన్ఆర్ఐ కాలర్స్ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కాల్ చేసి ప్రశ్న అడవచ్చు. రాజకుమార్ గారు, మీరు చూస్తా ఉన్నారు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు, ఓవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా పూర్తి చేస్తూ వస్తుంది, మరోవైపు సీమాంధ్ర సంబంధించిన నిరసనలు పెళ్లిపుకుతున్నాయి, అనంతపురంలో ఇవాళ జరిగినటువంటి విధ్వంసం కూడా మీరు చూసే ఉంటారు ఛానల్స్ ద్వారా లైవ్లీగా కనిపించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ ఊహించకుండానే ఇలాంటి ప్రకటన చేసింది అనుకోవచ్చా? అదే రాష్ట్ర విభజన సంబంధించి ప్రాసెస్ చేస్తున్నట్లుగా, అంటే ఏకాభిప్రాయం అనేది సాధ్యం కాదు కాబట్టి ఏదో రకంగా ఎంతో కొంత అంటే ప్లస్ మైనస్ బ్యాలెన్స్ చేస్తూ ఒక డిసిషన్ తీసుకుంటే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనం భావించవచ్చా? మీరు ఎలా దీన్ని విశ్లేషిస్తారు ఈ పరిస్థితి? చాలా హడావుడిగా హరిబరిగా కొంపలేదు అంటుకుపోతున్నట్టు, వాళ్ళకి రావాల్సిన పెన్నిది ఏదో జారిపోతున్నట్టుగా హడావుడి హడావుడిగా చేయడం జరిగిందని మనకు అందరికీ తెలిసిన విషయమే. 56 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య అని వాళ్ళు చెప్తూనే, ఇది చిన్న విషయం కాదు, ఇది జటిలమైన సమస్య అని అంటూనే, ఇది చాలా పెద్ద విషయం, సున్నితమైనదే కాదు జటిలమైనది అంటూనే, చిన్న విషయం కాదు పెద్ద విషయం అని వాళ్లే మళ్ళీ మళ్ళీ చెప్తూనే, ఒక వారం అని ఒక రోజు అని లేకపోతే ఒక నెల అని చెప్పి అంటాం, ఇది దోశ కాదంటాం, అన్ని వాళ్లే మాట్లాడారు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు అన్ని వాళ్లే విశ్లేషణ చేశారు. ఎప్పుడు కూడా మరి సోనియా గాంధీ కలుగు చేసుకున్నట్టు కూడా మనకు ముందుగా అనిపించలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు కూడా మా అమ్మేస్తుంది అమ్మేస్తుంది అని చెప్పినని సర్వశిక్షణ గారు కానీ హనుమంతరావు గారు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. తర్వాత ఒక ఏది పిల్లలు మరణిస్తున్నారని తెలిసినప్పుడు, అమాయకమైన బిడ్డలు మరణిస్తున్నారని తెలిసినప్పుడు కూడా వాళ్ళు తొందరపడలేదు. తర్వాత ఎన్నికల్లో వాళ్ళకి వన్ సైడ్గా మెజారిటీ వచ్చింది ఉప ఎన్నికల్లో తెరాసాకి, అప్పుడు కూడా వాళ్ళు తొందరపడలేదు. కానీ స్తబ్దతగా ఉండి సద్దుమడిగి ఫామ్ హౌస్లో రిలాక్స్గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు పార్టీలో విజయశాంతి గారు చీలకి బయటికి పోతున్నారని చెప్పి అనుకుంటున్నప్పుడు, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశానికి పూర్తిగా తెలంగాణలో రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కన్నా మిన్నగా వస్తున్నప్పుడు, ఈ పరిస్థితుల్లో వాళ్ళ హడావుడి ఎక్కువైపోయింది. నిమిషాల మీద అన్నమాట అండి, ఇప్పుడు ఇంకాసేపు ఛానల్లో పత్రికలు ఇదంతా కూడా, ముందు ఏంటి పై ఛానల్ పత్రికలు ఇంత తొందరగా రాస్తున్నాయి అనుకుందాం, తీరా చూస్తే వీళ్ళ హడావుడే పత్రికలు ఛానల్లో చూపించాయి మనకి. అంత హడావుడిగా పెట్టం, అంత హడావుడిగా మీటింగు, ఇది కూడా వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని. కనీసం వాళ్ళ మంత్రులకు అపాయింట్మెంట్ లేదు, కేంద్ర మంత్రులకు అపాయింట్మెంట్ లేదు. వాళ్ళు పడిగాపులు కాసీ కాస్తే 3 రోజు 4 రోజో 2 నిమిషాలు మాత్రమే ఇచ్చి, నేను ఇద్దరికే చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ మీరు కొత్తగా అడుగుతారు ఏంటి అని. ఇద్దరు ఎవరు చెప్పినట్టు ఇదివరకు ఆ మంత్రులు చెప్తే వాళ్ళు ఎందుకు చెప్పలేదు బయటకు? కనీసం వాళ్ళ మనుషులు కన్నా చెప్పుకోవాలి కదా, మరి వాళ్ళ సీనియర్స్ కన్నా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళ మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు మాకు చెప్పట్లేదు అంటున్నారు. ఆమె కేంద్ర మంత్రులు చెప్పానంటుంది. అసలు కేంద్ర మంత్రుల పాత్ర ఎంత దీనిలో? కేంద్ర మంత్రులకు ఉన్నటువంటి అసలు భాగస్వామ్యం ఏంటి? వాళ్ళు ఇనాడు నుంచి ఎందుకు నోరెప్పలేదు? ఒకవేళ సోనియా గాంధీ గారితో వాళ్ళు మాట్లాడున్నట్టయితే వాళ్ళు ఈ మేడం ఇట్లా మాట్లాడింది ఆమె ఇవ్వడానికి నిర్ణయించుకుంది అని చెప్పాలి కదా. లేదు కనీసం వాళ్ళ బాధ్యత లేదా? వాళ్ళు ఏదైనా ఒక ప్రాంతానికి మంత్రులా? ఆ కేంద్ర మంత్రులు అంతా చెప్పండి, వాళ్ళు ప్రాంతానికి మంత్రులా? నిజంగా చెప్పాలంటే ఆ మంత్రులంతా కూడా సీమాంధ మంత్రులే కదా. మన లోపలికి వెళ్ళిన కూడా సీమాంధ మంత్రులే. ఇదే మా పరభాక లక్ష్మి గారి దగ్గర నుంచి, పురంధేశ్వర గారి దగ్గర నుంచి, అక్కడ చిరంజీవి గారి దగ్గర నుంచి పల్లంరాజు గారి వరకు కూడా వీళ్ళంతా అక్కడ ఉంటే వీళ్ళతో మాట్లాడినట్ట, లేకపోతే వేరే తెలంగాణ మంత్రులతో జయపాల్రెడ్డి గారితో మాట్లాడామని నిర్ణయం తీసుకున్నారా? లేదు అందరినీ కూర్చోబెట్టి నిర్ణయం తీసుకున్నారా? ఏం అర్థం కావట్లేదు మనకు అసలు. అంటే ఇవాళ దీన్ని బట్టి చూస్తామంటే ఒక పెద్ద కుట్రగా మనకు అనిపిస్తూ ఉంది. సెంటిమెంట్స్ కన్నా కూడా సెటిల్మెంట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సెటిల్మెంట్స్ కూడా వన్ సైడ్ సెటిల్మెంట్స్ లా కనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మేము వ్యతిరేకించట్లేదండి. ఎప్పుడోసారి ఇవ్వాల్సిందనే పరిస్థితిలో మేము ఉన్నాం. ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం తెలుగుదేశం పార్టీ. దానికోసమని మేము రాజీనామాలు చేయలేదు. మేము వెళ్ళి ఉద్యమంలో తీవ్రంగా వెళ్ళి పాల్గొని నేను అమాయకులు రెచ్చగొట్టడం లేదు. అయితే ఉద్యమం లేకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? ఉద్యమం లేకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? ఉద్యమం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడు లేకుండా ఉంటుంది? మీరు అందరినీ సంతృప్తిపరిచినప్పుడు, అందరినీ పిలిచి మాట్లాడినప్పుడు. ఏదైతే గతంలో December 9 ఏ నిర్ణయం అయితే చేశారో అలాగే చేశారు తప్ప మార్పు ఏమి లేదే. ఆనాడు అడిగిందేంటి మేము? అర్ధరాత్రి చేశారు మీరు, కనీసం పిలవాలి కదా, అన్ని పార్టీని పిలిచి ఈ విధంగా చేయబోతున్నామని చెప్పాలి కదా. ఇది బర్త్డే కేక్ ముక్క కాదు అని చెప్పిన కూడా మాలాంటి వాళ్ళు అంటాం జరిగింది, రిజైన్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలుసు.
అప్పటికి తేడా ఏంటంటే అప్పుడు అర్ధరాత్రి పూట అనౌన్స్ చేశారు, ఇప్పుడు ఈవినింగ్ చేశారు, ఇంతే తేడా. కానీ రాజధాని ఎక్కడ పెట్టబోతున్నారు, అసలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తో కలిసి ఉంటుందా, రాయల తెలంగాణ అని చెప్పి మీరు ఎందుకు లేవనెత్తారు, అసలు రాయలసీమను ఎందుకు చీల్చాలనుకున్నారు, అటువంటి జిల్లాలు ఇటువంటి జిల్లాలు ఎందుకు పంచాలనుకున్నారు, ఆ సాహసం మీరు ఎందుకు చేయాలనుకున్నారు, వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు, ఇవన్నీ కూడా సమాధానాలు లేని ప్రశ్నల, లేకపోతే సమాధానాలు చెప్పాలా? మనకు డల్లాస్ నుంచి ఉదయ్ గారు మీతో మాట్లాడి ఉన్నారండి. ఉదయ్ గారు మాట్లాడండి. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏదైతే భయపడ్డామో అదే జరిగింది. అవును, ఆ రోజు ఎన్టీఆర్ దించిన తర్వాత ఏం జరుగుతుందో రాష్ట్రం అనుకున్నాము, చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తారు అనుకున్నాము, ఆఖరికి ఈ రకంగా ఎక్స్పెక్టే చేయలేదు. అంత ఎన్టీఆర్ దించిన తర్వాత మంచి జరుగుతుంది అనుకున్నాము, పోనీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నది ఏంటంటే కేసీఆర్ గారు మినిస్ట్రీ ఇచ్చుంటే ఇంత యాత్ర ఉండేది కాదు, తెలంగాణ ఉండేది కాదని అన్నారు. మరి ఆ మినిస్ట్రీ ఇచ్చుంటే ఈ తతంగం జరిగేది కాదు. తప్పులన్నీ మన వైపే ఉన్నాయి. ఆఖరికి టీడీపీ లెటర్ కూడా ఇచ్చింది, లెటర్ ఇచ్చినప్పుడు కనీసం ఈ కండిషన్లనే పెట్టిందా, మనకి 4 నెలలు పోయిన తర్వాత ఒక గవర్నమెంట్ జాబ్ అంటూ ఉండదు మా సీమాంధ్ర ప్రజలకి, ఒక ఇది ఉండదు, ఏమి ఒక క్యాపిటల్ ఉండదు, ఇంత 50 ఇప్పుడు 5 లక్షల కోట్లు ఇప్పుడు కావాలని అంటున్నారు. ఏమో లెటర్ లో పెట్టారు, ఆ కండిషన్స్ లేనేలేదు కదా. మీ వాళ్ళకైతే ఒకలాగా సీట్లు ఇచ్చుకున్నారు, కానీ ఈ రకంగా చూసినప్పుడు ఎంత నష్టపోతున్నాము, రాష్ట్రం ఎంత నష్టపోయింది, లెటర్ ఇచ్చే ముందు ఇవన్నీ చేసి ఉంటే బాగును. అందరు కేజీ బేసిన్ పోయింది, అందరికి ఏమున్నదని ఇంకప్పుడు ఒక లెటర్ తోటి మొత్తం ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది కదా. ఇంత కేర్లెస్ గా పార్టీ అంటూ ఉంటే ఎలాగండి? బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఉదయ్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయండి. ఇప్పుడు బ్రేక్. ఐటీఎల్ వల్లనే ఇదంతా జరిగింది. వారు మాట్లాడింది వన్ సైడ్ గా మాట్లాడినట్టు అనిపించిందండి. ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే నోడతోటి వీళ్ళందరూ కూడా బ్రహ్మాండం బో హైదరాబాద్ ఏం డెవలప్ చేశారు, అమెరికా కన్నా మెన్నగా ఉందన్నారు, అమెరికా ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు, బిల్ క్లింటన్ మెచ్చుకున్నారు, బిల్ గేట్స్ వచ్చారు, అన్నా హజారే వచ్చారు, అట్లాగే బ్రేయర్ వచ్చారు, ఆ నల్గొండ జిల్లాకు మహబూబ్ నగర్ జిల్లాకు అంతా కూడా ఈ బోరెడ్ ఎఫెక్ట్ ఏరియాలు అంతా కూడా లేకుండా చేసి అంత డెవలప్ చేయడం జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల 5 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ లో కలపడం జరిగింది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ రావడం జరిగింది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయనే నాంది పలకడం జరిగింది, బాలయోగి స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది, హైదరాబాద్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర నుంచి నిర్మాణం చేయడం జరిగింది, ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తే తీసుకొచ్చి వాళ్ళు ఆహ్వానించడం జరిగింది. అంత డెవలప్ చేసి హైదరాబాద్ లోని భూమి వృధా కాకుండా చంద్రబాబు నాయుడు గారు కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పేరుతోటి ఓ పార్కు ఏర్పాటు చేసి వాళ్ళు వేలాది మంది దానిలో వాకింగ్లు చేస్తూ ఎంత వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నారు. అట్లా బసవతారకం హాస్పిటల్ని డెవలప్ చేయడం జరిగింది. క్యాన్సర్ వ్యాధి నుండి ఎంతోమంది పేదవాళ్ళకి ఉచితంగా వైద్యము, చాలామందికి తక్కువ ఖర్చుతో వైద్యము అందుబాటులోకి తీసుకొచ్చేది, దాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్టీఆర్ పేరుతో ట్రస్ట్ను పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా అటు ఆరోగ్యాలు, ఇటు విద్య, మోడల్ స్కూలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోడల్ స్కూల్తో పాటుగాను అక్కడ కాలేజీలు కూడా, జూనియర్ కాలేజీలు కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇన్ని చేసి మరి కేంద్రంలో చక్రాన్ని తిప్పారని చెప్పి చంద్రబాబు నాయుడు అనుకున్నటువంటి వాళ్ళు అధికారం పోగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మొదలు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణకి ఎప్పుడు గొడవలేదే, అదే తెలంగాణ బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, ఆ మధ్య వాళ్ళు ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారు వద్దని ఆరోపణ ఇవ్వలేదన్నారు. అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వద్దన్నప్పుడు నువ్వు వద్దంటే టైం ఇస్తామని చెప్పి రిపోర్ట్స్గా ఎందుకు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు గారు మద్దతు పోతే వాళ్ళు గవర్నమెంట్ కూలిపోతుంది కాబట్టి ఎవరి కాదు అధికారం ఉండాలనుకున్నారు. మన ఆనాడు చంద్రబాబు గారు చేయలేదు, ఎన్టీ రామారావు గారు చేయలేదు. అయితే నేనేమంటానంటే అన్నిటికీ చంద్రబాబు గారు అంటే ఎంతవరకు సబ్బండి. చంద్రబాబు గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు 9 ఏళ్ళు, ఒక రాష్ట్రానికి అంటే 3 ప్రాంతాలకు కలిపి ముఖ్యమంత్రిగా చేశారు, 3 ప్రాంతాలకు కలిపి అయినా క్యాబినెట్ ర్యాంక్ లో పోస్ట్ లీడర్ గా ఉన్నారు, ప్రధాన పోస్ట్ లీడర్ గా 3 ప్రాంతాలకు కలిపి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ఆయన. అటువంటిప్పుడు మా మనోభావాలు గమనించండి అని చెప్పి తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళంతా మనం కూడా కలిసి చేద్దాం అన్నప్పుడు, అంతకుముందే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు ఎలక్షన్స్ లో చంద్రబాబు గారు ఓడిపోయినప్పుడు ఏదైతే తెరాసతో పొత్తు పెట్టుకోలేదా, పొత్తు పెట్టుకుని ఇద్దరు కేంద్ర మంత్రులు ఇవ్వలేదా, నరేంద్ర గారికి చంద్రశేఖర్ గారికి, ఇక్కడ 6 మంత్రులు ఇవ్వలేదా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళతో రాజశేఖర రెడ్డి గారు గొడవ పడి వాళ్ళ మంత్రులు అక్కడ మంత్రులు బీకేపీ ఇక్కడ మంత్రులు తీసేసి వాళ్ళు చేర్చలేదా, ఆ తర్వాత విపరీతంగా వ్యతిరేకించలేదా రాజశేఖర రెడ్డి గారు, ఒకప్పుడు మెచ్చుకున్నారు వాళ్ళను పొత్తు పెట్టుకున్నారు మరి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 40-45 మంది శాసనసభలతో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి మీరంతా తెలంగాణ కావాలని అడగమని చెప్పారని ఆయన లీడ్ తీసుకుని చేసి
చేసిన సందర్భాలు లేవా, కాబట్టి పరిస్థితులు బట్టి ఆయా పరిస్థితులు బట్టి జరిగింది. తర్వాత మనం కూడా పొరపాటు గ్రహపాటు మళ్ళీ కూటమితో పొత్తు పెట్టుకోవడం, అందరూ ఒత్తిడి చేయడం చంద్రబాబు గారి పైన, అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇది ఆయన వచ్చి కలుస్తానన్నాడు. మరి ఒక దశలో చంద్రబాబు గారు వద్దనుకున్నప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం ఏదైతే తెలంగాణ ప్రాంతం అని ఉన్నారో వాళ్ళు, తెలంగాణ ప్రాంతం కాకపోయినా వేరే వాళ్ళు కూడా కొంతమంది, అందరూ కూడా చాలా మంది, యర్మల రామకృష్ణుడు కావచ్చు, ఎర్రనాయుడు గారు కావచ్చు, దయాకరరావు గారు ఏంటి, లేకపోతే సీఎం రమేష్ గారు ఏంటి, వాళ్ళందరూ కలిసి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి అప్పుడు రాత్రి ఒప్పందాన్ని కుదిర్చి ఒప్పొత్తు పెట్టుకోవడం జరిగింది. అది నిజంగా తప్పిదమే, ఎందుకంటే 50 సీట్లు ఇస్తే వాళ్ళు గెలిచింది 12 అప్పుడు. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ కొన్ని పునరాలోచించాలని అన్నప్పుడు కూడా చంద్రబాబు గారు మనం ఒక మాట కట్టుబడి ఉన్నాం అని చెప్పి నేను ఊరుకున్నారు. ఆ తర్వాత అందరూ ఒత్తిడి చేశారు, మీరు ఉత్తరం ఇవ్వండి అని. సరే మన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, మరి ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళు, మనం ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు, మనం అడ్డం పడినా వాళ్ళు ఆగరు. కాబట్టి ఎందుకు ఈ ఒత్తిడి కానీ, పాపం ఆయన ఆ ఒత్తిడికి లోనే ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన కూడా ఖచ్చితంగా సరే మద్దతు ఇద్దామని చెప్పి వాళ్ళు ఇస్తానంటే సరే ఇవ్వమని చెప్పారు. అన్నప్పుడు ఆయనకు ఒక కాన్ఫిడెంట్ ఉందండి ఆయనకి, ఎందుకంటే ఈ హైదరాబాద్ ఈ ప్రాంతాలంతా డెవలప్ చేసాం, 5 జిల్లాలు గ్రేటర్ హైదరాబాద్ కలవడానికి తెలుగుదేశం పడిన కారణం, ఇంత డెవలప్ అయిన హైదరాబాద్ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, హైటెక్ సిటీ, మొదటి దశ నిర్మాణం, రెండో దశ నిర్మాణం, ఫార్మసీ కంపెనీలు, అలాగే ఎన్నో పరిశ్రమలు, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి కంపెనీలు ఇంత డెవలప్ అయింది కాబట్టి తతిమా ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయని ఆలోచన చంద్రబాబు గారికి వచ్చి ఉండొచ్చు నేను అనుకుంటున్నానండి. అందుకే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో చేశారు. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతుంది, ఇందాక మధ్యాహ్నం కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, చాలా ఉందాక ఇచ్చారు, ఇదంతా డెవలప్ చేశాం, ఇది వాళ్ళు ఇస్తారన్న దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు రాజకీయాలు. కానీ ఆంధ్ర ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి కూడా ఒక 5 లక్షల కోట్లు కనుక ఇచ్చినట్టయితే కనుక ఈ విధంగా చేయొచ్చు అన్నారు. నిజంగా చంద్రబాబు గారికి ఇచ్చి చూపిస్తే ఖచ్చితంగా చూపిస్తారు కూడా. 5 లక్షల కోట్లు ఇచ్చి అందరూ కూడా బాబు గారు ఉంటేనే ఈ పరిస్థితి చక్కబడుతుంది అంటున్న పరిస్థితి. మాట్లాడేందుకు విశాల ఫ్రమ్ టెక్సాస్ నుంచి మాట్లాడండి విశాల గారు. నమస్తే అండి రాజ్కుమార్ గారు. అమ్మా నమస్కారం అమ్మా. ఏం లేదండి, నేను ఇక్కడ 30 ఏళ్ళగా ఉంటున్నాను, నాకు అసలు బాగుంది, గుంటూరులో పుట్టాను కానీ రేజ్ ఇన్ హైదరాబాద్. మీరు ఇప్పుడు తెలంగాణ నాయకులందరూ 56కి ముందు ఉన్న తెలంగాణ 10 డిస్ట్రిక్ట్స్ కావాలంటున్నప్పుడు 56కి ముందు హైదరాబాద్ ఇట్లా ఉందా అండి? లేదు కదా. మీరంతా ఏదో మళ్ళీ 5 లక్షల వేలు ఇచ్చేసి వేరే క్యాపిటల్ అని అడిగే బదులు అసలు దీన్నే యూనియన్ టెరిటరీగా చేసి దానికి సెకండ్ క్యాపిటల్ లో యూనియన్ టెరిటరీగా డిమాండ్ పెట్టాలండి. మీరు ఇప్పుడు మాలాంటి వాళ్ళందరికీ ఏవో 1-6 కాస్త ప్రాపర్టీస్ ఉన్నాయి. తెలంగాణ లీడర్స్ పొద్దున్నీ రాత్రి వరకు వాళ్ళు తిట్లు తిట్టి తెలంగాణ తెచ్చుకున్నారు వాళ్ళు. ఇప్పుడు మాకు అందరికీ అక్కడ అడుగు పెట్టాలన్న భయమే, మా ప్రాపర్టీస్ అసలు ఉంటాయో లేదో భయమే, వాళ్ళకి ఏం చేస్తారో భయమే, ఆంధ్రులు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ బతికే వీలు ఉందా లేదా అని కూడా అనుమానం. ఆ రకంగా 3 ఏళ్లగా తిట్టారండి అందరినీ. ఒక మాట అమ్మా, ఏది విగ్రహాలు పగలగొట్టినప్పుడు కొన్ని అనుమానాలు వచ్చిన మాట నిజం. కేసీఆర్ గారు అప్పుడప్పుడు మాట్లాడిన పదజాలం, లేకపోతే వాళ్ళ అనుచరులు మాట్లాడిన పదజాలంతో కొంతమంది అనుమానం ఉన్నాయమ్మా. కానీ నన్ను అడిగితే తెలంగాణ ప్రజానీకం చాలా సమన్వయం పాటించారమ్మా, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు కూడా అదే విధమైనటువంటి ఏమంటారు ఒక మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటాము. మనందరం ఒక ప్రాంతం వాళ్ళం, ఒక రాష్ట్రం వాళ్ళం. ఇప్పుడు అమెరికాలో మీరు ఉంటున్నప్పుడు అమెరికా వాళ్ళు మీ మీద దాడి చేస్తున్నారా? ఇతర రాష్ట్రాల వాళ్ళుగా ఉండలేదా మన పిల్లలు? అట్లాగే ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండలేదా? ఇది బెంగళూరు వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ మనం సెటిలేషన్ కాదమ్మా. ఇక్కడ మిలిటరీ సిస్టమ్ ప్రకారం మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమే, ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళం. ఎవరు కూడా భయపడ అసలు ఆలోచన రానియకూడదు. ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మేము మీకు రక్షణ కల్పిస్తాం అన్న చాలా కోపం వస్తుంది. వాళ్ళు రక్షణ కల్పించేది ఏంటి అసలు? అది ఏం ఏమైనా యుద్ధమా? ఇది ఏం కాదమ్మా. కాకపోతే ఏంటంటే మా ప్రాంతం వెనకబడింది, మేము ఇంకా దీన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అయితే నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతం చాలా ముందుంది. ఇంతకన్నా కూడా రాయలసీమలో, ఆంధ్రప్రదేశ్లో చాలా ఎనకబడి ప్రాంతాలు లేకపోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు పదే పదే అడుగుతున్నారు కనుక, ఉద్యమాలు లేవదీశారు కనుక, ప్రజల్లోకి ఎక్కించారు కనుక, మరి కొంతమంది అమాయకులు బిడ్డలు వీళ్ళకి రాజకీయ నాయకులు పిల్లలు ఎవరు కూడా మరణించలేదు. అమాయకులు పాపం వాళ్ళకి ఏమీ తెలియదు, పాపం వాళ్ళు మరణించారు కాబట్టి మరి వీళ్ళ లెక్కలు చెప్తున్నారు కనుక. రెండోది, ఈ కోపాలు ఆవేశాలు ఇంకా ఎక్కువైపోకుండా ఇది రావణ కాస్ట్రం లాగా కాలకుండా రాష్ట్రం కుంటుపడిపోయిందమ్మా, అభివృద్ధి ఆగిపోయిందమ్మా, ఒక అయోమయ పరిస్థితి ఏర్పడిందమ్మా. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు బంద్ చేస్తారో తెలియని పరిస్థితి, వ్యాపారస్తులు రబోదీపమంటున్నారు, వ్యవసాయం కుంటుపడిపోయింది,
పరిస్థితులు బద్దాలు ఢిల్లీకి ఎక్కడికి తిరగడం సరిపోయింది పరిపాలకులు. రెండు సార్లు ఇక్కడ అక్కడ అధికారంలోకి వచ్చి పట్టించుకునే పరిస్థితి అయిపోయింది. దీని మూలంగానే చంద్రబాబు ఎక్కడ చోట పులి స్టాప్ పెట్టాలి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మేమనేది ఏంటంటే ఏదైతే 9వ తారీఖున జరిగిందో అదే విధంగా మళ్ళీ ఇవాళ అట్లా చేశారు. కొన్ని అసలు మనకి చెప్పాల్సింది ఏమంటే ఇది హైదరాబాద్ నగరాన్ని గురించి మనం ఎప్పుడు అడుగుతా ఉన్నాం. ఈ హైదరాబాద్ నగరం అందరిది, ఇది ఉమ్మడి ఆస్తి, అందరం డెవలప్ చేసుకున్నాం అని మనం చెప్తా ఉన్నాం. దాని మీద ఆలోచించాలి, అందరితో సంప్రదించాలని కూడా మాట్లాడుతున్నాం. సెకండ్ ఏమంటారు దీని గురించి రెండో రాజధానిగా చేయమని కూడా మేము అడిగాం, కేంద్ర పాలిత ప్రాంతంగా చేయమని అడిగాం. ఇవన్నీ కూడా అడిగితే వాళ్ళు క్షరంగా ఈ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తున్నాం, అయితే 10 సంవత్సరాలు ఈ ఉమ్మడి రాష్ట్రంగా ఉంటుందని వాళ్ళు చెప్పడం జరిగింది. దీని మీద ఇంకా ఫైనల్గా రాలేదు. ఇంకా అసలు వాళ్ళు ఎవరిని పిలుస్తారా, సలహా తీసుకుంటారో మనకు తెలియదమ్మా. హడావిడిగా మాత్రం వాళ్ళు ప్రకటించారని మాత్రం అర్థమవుతా ఉంది. విధి విధానాలు కూడా ప్రకటించలేదు. కానీ మీ ఆస్తులకు కానీ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఆలోచనలు వద్దామాట, అంటే ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇది మన హక్కు, మన జన్మ హక్కు, మన హక్కు ఇది, మన ప్రాంతం అంతా కూడా మన రాజధాని ఇది. కాబట్టి తెలంగాణలోకి వెళ్ళినప్పటికి కూడా ఏమి భారతదేశంలో ఎన్ని పట్టణాలు లేవమ్మా, ఎన్ని పట్టణాల్లో మన వాళ్ళు ఉద్యోగం ప్రకారం వ్యాపారం ప్రకారం ఉండటం లేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాయలసీమ వాళ్ళు వ్యాపారం కలిసి చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు కలిసి చేస్తూ ఉన్నారు. అలాగే బంధువులు పిల్లలకు పెళ్లిళ్ళు చేసాము, బంధుత్వాలు ఉన్నాయి, అనుబంధాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకేమి కొత్త ఏమీ కాదు. దయచేసి అట్లాంటి ఆలోచన మీరు పెట్టుకోవద్దాం. రాజకుమార్ గారు ఇందాక అంటూ ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ హడావుడిగా నిర్ణయం తీసుకుంది అని చెప్పి రకరకాల కన్సల్టేషన్స్ జరిగాయి. శ్రీకృష్ణ కమిటీ అన్ని రకాల అంటే బహుశా ఫజలాలీ కమిషన్ తర్వాత కానీ ఎక్కువ రిపోర్ట్లు స్వీకరించింది, వివిధ ప్రాంతాల్లో పర్యటించారు, వివిధ శ్రీకృష్ణ కమిటీని పరిగణలోకి తీసుకోలేదండి. ఖచ్చితంగా చెప్పగలను, చాలా ఆప్షన్స్. శ్రీకృష్ణ కమిటీ అనేటువంటిది ఎంత ఉన్నతమైనటువంటి కమిటీ, ఎంత పెద్ద మనుషులు వేశారు, దానికోసం ఎన్ని రోజులు శ్రమించారు, ఎక్కడెక్కడ వాళ్ళు అడిగారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఆ కమిటీని ఏం చేశారు, చెత్తబట్టలో పడేశారు, చెప్పారా, బయట పెట్టారా, రాసం. ఎందుకంటే ఇవాళ సడన్ గా మీరు ఇచ్చేసినప్పుడు మీకు ఇవ్వగలిగిన ధైర్యం మీకు వచ్చినప్పుడు, ఇవాళ సడన్ గా హైదరాబాద్ ని తెలంగాణ కలుపుతున్నాం అని చెప్పి మీరు అన్నప్పుడు, అవతల రాయలసీమ గురించి ఏంటి, రాయలసీమ అసలు ఎవరితో కలిసి ఉంటారు, వాళ్ళ సలహా ఏమన్నా అడిగారా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ సలహాగాన్ని మీరు ఏమైనా తీసుకున్నారా. కానీ శ్రీకృష్ణ కమిటీ చేసినప్పుడు అందరం కేసీఆర్తో సహా మేము అందరం కట్టుబడి ఉంటామంటే వారు ఇచ్చిన రిపోర్ట్ ఎందుకు తొందరలో తొక్కారు, ఎందుకు రహస్యంగా పెట్టాల్సి వచ్చింది, చెప్పాలి కదా. ఈనాటికి చెప్పలేదు, ఈనాటికి చెప్పకుండా ఇవాళ సడన్ గా మీరు అనౌన్స్ చేశారు. మేము తెలంగాణ ఇచ్చినందుకు కాదు, ఇచ్చినందుకు అది ఇవ్వద్దని అనే పరిస్థితిలో మేము వెళ్ళాం, ఆపేమని అనే పరిస్థితిలో కూడా మేము వెళ్ళాం. మీరు ఇచ్చిన తీరు మన మొన్న అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు అదే చేశారు. మీరు అనొచ్చు అప్పుడు రాజీనామాలు చేశారు కదా, మళ్ళీ ఇప్పుడు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు రాజీనామాలు చేయరని. అప్పుడు రాజీనామాలు చేసామంటే 6 ఏళ్ళు ఉందనగా రాజీనామాలు చేసాం, మా పదవులు 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉందనగా, ఇప్పుడు 9 ఏళ్ళకు వచ్చింది అందరికీ. అంత రాజీనామాలు చేయడానికి వెనకాడే వాళ్ళం కాదు, కానీ మనం మనోభావాలు గౌరవించాలా. ఇది రెచ్చగొట్టారు పిల్లల్ని, ఏదో అన్యాయం జరుగుతున్నట్టుగా ఎవరో దోచుకున్నట్టుగా రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఎక్కించుకున్నారు, ఎక్కించుకుని భావోద్వేగంతోనే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి దీని బాధ్యులు మనం కాకూడదు అనే దాంతో ఎక్కడో చోట పులిస్టాప్ పెట్టాలని ఉద్దేశంతో కొంతమంది మౌనంగా, కొంతమంది మీ ఇచ్చిన మాట కోసం అన్నట్టుగా ఊరుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ చేసుకుంటూ పోతా ఉన్నారు. మళ్ళీ మొదలుకు వస్తుంది ఇప్పుడు వ్యవహారం. ఏది తెలంగాణలో వారు సంతోషంగా ఉన్నారా, ఎంతవరకు సంతోషంగా ఉన్నారు, టీఆర్ఎస్ వారు ఎందుకు ముభావంగా ఉంటున్నారు, వారి మొహంలో ఎందుకు ఆనందం కనిపించట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు కాకుండా ఎందుకని ఏంటిది, అసలు సడన్ గా వాళ్ళు ఎందుకు చేశారు, ఇవన్నీ ఆలోచిస్తే అందరికి అర్థమయ్యేది ఏంటంటే ఇది అసలు అసలు ఎంతవరకు సాగుతుంది. ఇక్కడ రేపు మళ్ళీ రాయలసీమలో వాళ్ళు మాకు రాజధాని ఏర్పాటు చేయండి, లేదా మా రాయలసీమ కొట్టండి, కొత్త ప్రతిమంత్రి ఆందోళన జరుగుతున్నాయి, కొత్త ఈ ఆందోళన కూడా మేము ఎవరం పాల్గొకపోయినా స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు, ఎవరం పెద్దగా పాల్గొట్టలేదు, మా వాళ్ళు పాల్గొట్టలేదు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లల్ని బలి చేయడం ఎందుకనే ఉద్దేశంతో అయినా కూడా విధుల్లోకి వచ్చి శాంతి ఇదిగా చేస్తా ఉంటే. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత ఎవరి మొహంలో కూడా ఏ పార్టీ నుంచి రాజు గారు ఉన్నారు, రాజు మాట్లాడండి. నమస్కారం అండి. మీ ఆవేదనలో చాలా అర్థం ఉందండి, ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వివరణ కూడా చాలా బాగుంది. సో మనం అంతా తెలుగుదేశం గారు కానీ విడిపోయినా కూడా అందరూ బాగానే కలిసి ఉంటారు. బట్ అట్ ద సేమ్ టైం మీరు అన్న ఆంక్షలు కూడా మనం చూడాలండి, అంటే విడదీసినప్పుడు చూడాల్సిన ఆంక్షలు కూడా. మెయిన్లీ ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఒక క్యాపిటల్ విషయానికి కానీ ఏదైనా వస్తే కూడా ఇక్కడ అమెరికాలో ఒక మారుమూల ప్రదేశాన్ని తీసుకుని దాన్ని క్యాపిటల్ చేయడం వల్ల దాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది. అలాగే
మనం ఇప్పుడు కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి మధ్యలో ఉన్నది రాజమండ్రి, కాకినాడ. ఒకటేమో బిజినెస్ పరంగా ఇప్పుడు వారు చెప్పినట్లుగా డెవలప్ చేయాల్సి చాలా ఉందండి. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు హైదరాబాద్ మీద దృష్టి సాధించారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకుంది ఏంటంటే అన్ని ప్రాంతాలు నిర్లక్ష్యం చేయాలని కాదు, నిజంగా చెప్పాలంటే జన్మభూమి, శ్రమదానం అని కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, కొన్ని ఇదేంటండి రైల్వే లైన్లు కానీ, తర్వాత పెద్ద పెద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, రోడ్లు వెడల్పు చేయడం కానీ, నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఆయనకున్నటువంటి అనుబంధంతో చొరవతోటి మరి చంద్రబాబు గారు చాలా వరకు చాలా జిల్లాల్లో కొంతవరకు డెవలప్ అయింది. ఆయన ఏమనుకున్నారంటే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుంది, ఎందుకంటే నిజంగా అంత బాగా చేశారు కాబట్టి అందరూ ఆయన చాలా గొప్పవాడు అన్నారు కనుక. ఎన్టీ రామారావు గారు దించి ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన ఎలక్షన్ లో మళ్ళీ ఆయన గెలిచారు కనుక. మరి అప్పుడు గెలిచిన తర్వాత ఎంతో మంది పొగుడుతూ ఉన్నారు, ఎంతో మంది వారికి సహకారం లభించింది. ఇంత బడ్జెట్ అప్పుడు లేదు, కేంద్ర ప్రభుత్వం ఇంత బడ్జెట్ కూడా రాలేదు, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా అంత లేదు. అయినప్పుడు కూడా ఉన్నదానిలోనే వర్షాలు పడకపోయినా 9 సంవత్సరాలు వర్షాలు పైన కరెంటు ఉత్పత్తిని చేయగలిగి ఇతర రాష్ట్రాల నుంచి పలుకుబడితో తెచ్చుకోగలిగేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకున్నారంటే మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇంతవరకు హైదరాబాద్ చాలా వరకు చేశాను, నెక్స్ట్ విశాఖపట్నం, అలాగే అది ఏమంటారు కర్నూలు జిల్లా, అలాగే అనంతపురం, అలాగే చిత్తూరు, కడప ఇలాంటి రాయలసీమ, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, అయితే బెజవాడ, ఇలాగ ఒంగోలు, ఇవన్నీ కూడా చాలా వరకు నెల్లూరు ఇంతవరకు డెవలప్ చేద్దాం ఆయన ఆయన ఊహలో ఉండిపోయిందండి. నిజంగా ఒకసారి చేయలేదు కదా. ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయబట్టే ఇతర దేశస్తులు ఆకర్షింపబడ్డారు, మన ఆదర్శంగా తీసుకుంటున్నామని, చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుంటున్నామని ఇదే దిగ్విజయసింగ్ గారు చంద్రబాబు గారు ఇంటికి వచ్చి పొగిడిన సంగతి నా దగ్గర సీడీ ఉందండి, ఫోటోలు ఉన్నాయి, ఫోటో ఇన్ఛార్జ్ ఫోటోలు ఉన్నాయి. చంద్రబాబు గారు ఇంటికి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఇంటికి వచ్చి ఇదే జయరాం రమేష్ గారు కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ కేంద్రంలో మంత్రిగా ఉండి కూడా చంద్రబాబు గారి నాయుడు గారిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఇదే రాహుల్ గాంధీ, అప్పుడే రాజకీయాలకు వచ్చిన రాహుల్ గాంధీ, మా నాన్నగారు రాసి అని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు అమల్లో పెట్టారన్నారు. మొత్తం సీడీ రూపంలో రికార్డు రూపంలో ఉంది, అందరూ మెచ్చుకున్నారు ఆ రోజున. ఎప్పుడు కూడా అధికారంలో ఒక మాట, అధికారం దిగిపోయిన ఒక మాట మాట్లాడటం రాజకీయ నాయకుల్లో సహజంగానే ఉంటుంది కొంతమంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆలోచన ఇవన్నీ బాగా చేసేవాళ్ళు. హైదరాబాద్ని ముందుకు ఎందుకు డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు గారికి తెలియదా ఇది తెలంగాణ ప్రాంతంలో ఉందని తెలియదా? ఒక హైదరాబాద్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల 5 జిల్లాలు ఏదైతే ఉందో గ్రేటర్ హైదరాబాద్లో కలిసినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కృషి అండి. ఎందుకంటే అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి అంతా ఆయన ఊహే, అంతా ఆయన ప్లాన్ అంతా కూడా ఆయన ఎంత కూడా తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఔటర్ రింగ్ రోడ్డు నిట్టవాడ పొలాలకు అనుగుణంగా ఇటు కూడా మార్చుకున్నారు తప్ప ఇంకా ఆయన ఇంకా బాగా చేసిండేవాళ్ళు. ఇవన్నీ కూడా చేశారు. చేసినప్పుడు ఆయన ఆలోచన ఏంటి, ముందు ఇక్కడ డెవలప్ అయితే కనుక వాళ్ళ నుంచి ఆకర్షించి మిలిగర్స్ కావచ్చు, బిల్కంటర్ కావచ్చు, ప్లేయర్ కావచ్చు, వాళ్ళ నుంచి సహాయ సహకారాలు మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, పరిశ్రమలు ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పరిశ్రమలు పెడితే మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో చేశారని. ఆ ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళకి రాయలసీమ కోసం చేశారు ఆయన, పెట్టింది తెలంగాణ ప్రాంతం, అభివృద్ధి చెందిన తెలంగాణ ప్రాంతం. కానీ ఇది అర్థం చేసుకోకుండా ఒక్కొక్కరు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారనేది కాదండి, చాలా మంది కూడా ఇది తెలంగాణ ప్రాంతం కావాలి. ఎప్పుడైతే కేసీఆర్ గారికి మంత్రి పదవి చంద్రబాబు గారు ఇవ్వలేదో ఇందాక ఒకళ్ళు అడిగారు, నిజంగా ఇచ్చినట్టయితే ఈ పరిస్థితి వచ్చేది కాదు, సరే అది కాలం కొన్ని నిర్ణయిస్తూ ఉంటుంది. ఆయన ఎప్పుడైతే బయటకు పోయారు ఇవన్నీ కూడా విశ్వాసం మాట్లాడబట్టారు. కానీ చాలా మంది అనాలి కదా, డెవలప్ చేసిందే ఆయన తెలంగాణ ప్రాంతాన్ని చెప్పారని. ఇప్పుడు ఆయన వేదన ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తులోనైనా ఎవరన్నా రానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాయలసీమని ఏదైతే హైదరాబాద్ ఇవన్నీ బట్టి డెవలప్ చేశారో అదే విధంగా డెవలప్ చేసుకోవాలి. అయితే దీనికి కావాల్సిన డబ్బు ఇప్పుడు పెరిగిన బడ్జెట్ ప్రకారం 5 లక్షల రూపాయలు, $5 లక్షల కావాల్సి ఉంటుందని వారు చెప్పడం జరిగింది. 5 లక్షల కోట్ల రూపాయలు కావాలని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఇదే ముఖ్యమంత్రి గారు మొన్న ఏమన్నారు, ఇవ్వక్కర్లేదు తెలంగాణ, 1.25 లక్షల కోట్ల రూపాయలు అక్కడ కనుక ఇచ్చినట్టయితే తదుమల జిల్లాలు కూడా బాగుతున్నారు. అంటే 5 జిల్లాలు బానే ఉంది, వెనకబడ్డే ఇంకా 4 జిల్లాలు తెలంగాణ. అంటే 4 జిల్లాల కోసం 1.25 లక్షల రూపాయలు అన్నప్పుడు అటు రాయలసీమ జిల్లాలు, ఇటు ఆంధ్ర జిల్లాలు, 13 జిల్లాలు కలిపి ఎంత కావాలి? కాబట్టి 5 కోట్లనే ఎంత తప్పే ఉందండి, చాలా ఉందాక మాట్లాడారు ఆయన. న్యూజెర్సీ నుంచి ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే. ప్రతాప్ రెడ్డి గారు నమస్కారం అండి. తెలంగాణ అంశం అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం, ఓట్లు తీట కోసం అన్ని రాజకీయ పార్టీలు అండి. 2001లో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి 2004లో ఆయన టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే ముఖ్యమంత్రి చేసింది రాష్ట్ర ప్రజలు, అంటే సీమాంధ్ర ప్రజలు
ఒక తెలంగాణ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాబట్టి నిజంగా వ్యతిరేకత కొంతవరకు ఉంటుందండి, కానీ చెప్పాలంటే ప్రతి రాజకీయ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ అంశాన్ని వాడుకొని లబ్ధి పొందడానికి చేసిన ప్రయత్నం చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు నిజంగా తెలంగాణ రాష్ట్రం ఇన్ని రోజులు రాజకీయ చేసినటువంటి వాటికి ఈ రోజు రాష్ట్రం వచ్చింది. ఒకటి. రెండో విషయం ఏంటంటే డెవలప్మెంట్. డెవలప్మెంట్ కేవలం హైదరాబాద్ లో మాత్రమే డెవలప్మెంట్ ఇన్ని సంవత్సరాలు జరిగిందండి. అదే పెద్ద తప్పు. హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ కేంద్రంగా జరిగింది. మిగతా జిల్లాలు 23 జిల్లాలు మా రాష్ట్రంలో డెవలప్మెంట్ ఎందుకు జరగలేదు? ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాదండి, అన్ని ప్రాంతాలు మాట్లాడుతున్నాను నేను. ఎందుకు అంటే ప్రజలే మహానటులు. ప్రజలు రాజకీయ నాయకుల వెంటబడి సామాన్యుని గెలిపించుకొని అభివృద్ధి చేసుకోండి. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి డబ్బులు తిని మందు తీసుకొని మద్యం తీసుకొని బాగా తాగి కళ్ళు మూసుకొని ఓటేస్తే ఎలా అండి? తప్పు కదా. ప్రజలే మహానటులు, ప్రజలకు శాస్తి జరగాల్సిందే. ఒక సామాన్యుని గెలిపించుకోండి, అభివృద్ధి చేసుకోండి, అది ముఖ్యం. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. ఎవరు అభివృద్ధి చేస్తారో వాళ్ళు గెలిపించాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, అభివృద్ధి చేస్తే పని చేస్తే గెలిపిస్తారని లేకుండా పోయింది. ఎవరైతే మీరన్నట్టుగా డబ్బిస్తున్నారో, తాగబోయిస్తున్నారో, దౌర్జన్యం చేస్తున్నారో, వాళ్ళని గెలిపించే స్థితి గ్రామీణ ప్రాంతం నుంచి కూడా వచ్చిందండి. ఇవాళ పంచాయతీ ఎన్నికలే కదా, అనేక ఎన్నికల్లో మనం చూస్తుంది చాలా దురదృష్టకరమైన పరిస్థితి అండి. ఇప్పుడు మీరన్నట్టుగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు కొన్ని డెవలప్ అయినమాట వాస్తవం, తదుమా జిల్లాలు డెవలప్ అంతగా కాలేదన్నమాట వాస్తవం. తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు కేవలం కడప జిల్లాను మాత్రం బాగా డెవలప్ చేశారని సంగతి కూడా అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారి కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయినట్టయితే అన్ని ప్రాంతాలు డెవలప్ చేసి ఉండేవారని మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఆయన సత్తా ఏంటో మాకు తెలుసు. అప్పటికే ఆయన చాలా వరకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని జిల్లాలు కూడా చాలా వరకు రోడ్లు డెవలప్ చేయడం ఏంటి, స్కూల్ బిల్డింగ్లు కట్టించడం ఏంటి, ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావటం ఏంటి చేశారు. ఇంకోసారి కనుక ఆయన గెలిచినట్టయితే కనుక అన్ని ప్రాంతాల్లో కూడా ఐటీ రంగాన్ని తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి నెలకొల్పు ఉండేవాడని మా భావన అండి. ఇప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడుగా కాకుండా, ఒకనాటి ముఖ్యమంత్రిగా కాకుండా, ఒక సామాన్య కార్యకర్తగా పాదయాత్ర చేసినటువంటి విషయంలో కానీ, లేదా ఉత్తరాఖండ్ లో ఆయన ఏదైతే మన ప్రయాణ కోసం వరద బాధితుల కోసం ఆదుకున్న విధానం కానీ, అంతకుముందు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కూడా అనేకసార్లు వరదలు వచ్చినా, కరువు వచ్చినా, ఏ విపత్తు వచ్చినా కూడా ఆదుకున్న వైనం కానీ, ఇవన్నీ చూసినప్పుడు చంద్రబాబు గారికి మద్దతు లభించింది. ఆ మద్దతు ఆయన కష్టం చూసి ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో, మరి అటు తెలంగాణలో, ఇటు రాయలసీమలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో ఊహించిన విధంగా 3 విడతల ఎన్నికల్లో కూడా మెజారిటీ వచ్చిందండి. ఇది కూడా గమనించాలని కోరుతా ఉన్నారండి. ఇందాక నేను అంటున్నట్టుగా మీరు ఇందాక చెప్పారు, ఎవరి మొహంలో సంతోషం లేదని చెప్పి. అంటే ఈ సంతోషం లేనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ కావాలని క్రియేట్ చేసి రాష్ట్రం చేసింది. అంటే ఇప్పుడు ఒక్కటండి మీరు గమనించండి, ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఆ ఉద్యమానికి అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అనేది మనం గమనించినట్టయితే కనుక, చంద్రశేఖర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పటికే ఎలక్షన్ నుంచి దిగిపోయే పరిస్థితి అనమాట అండి. వారు బయటకు వెళ్ళిపోయారు, మంత్రి పదవి ఇవ్వలేదని కోపంతో బయటకు వెళ్ళిపోయారు. అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉన్నారైనా ఆయన సంతృప్తి చెందలేదు, మంత్రి కావాలన్నారు, మంత్రి ఏదో ఇవ్వలేకపోయారు, ఆయన బయటకు వెళ్ళిపోయారు. ఆ ఉద్యమం కొంచెం వస్తున్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వారితోటి పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడం జరిగిందండి. అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం నిజంగా మరి అంతే కదా, వాళ్ళు ఇచ్చామంటున్నారు కదా, వాళ్ళు అడిగారని, వాళ్ళ మనోభావాలను గౌరవించామని దిగ్విజయసింగ్ గారు కూడా సకరంగా చెప్తున్నారు కదా. ఆ రోజు ఎందుకు ఇవ్వలేదండి? ఆ రోజు ఇవ్వలేదు కదా, ఆ రోజు ఇవ్వలేదు. మళ్ళీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చిందండి, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఉద్యమం తర్వాత మళ్ళీ ఉధృతమైన తర్వాత హడావిడిగా ఆ రోజున ప్రకటించారు. ఏది వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఆనాడు ఆపారు కాబట్టి అంటారు. ఆనాడు ప్రకటిస్తే మీరు ఇవ్వదలుచుకుంటే ఇవాళ కూడా మన ఉద్యమం జరుగుతుంది, ఆపేస్తారా? ఆపేస్తారా? లేదు. ఎందుకని? ఇవాళ ఎందుకు ఇంత హడావిడి చేశారు? మోడీ అనేటువంటి ఒక భూతం వాళ్ళకి కనిపిస్తూ ఉంది అక్కడ. ఈ మోడీ గారిని ఏంటంటే ఆయన హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఏకంగా ఆయన టికెటే పెట్టారు, క్రికెట్ కన్నా చూడటానికి టికెట్ పెట్టినట్టుగా ఆయన క్రికెట్ ఆడలేక టికెట్ కూడా పెట్టారు. అంటే ఆయనకు అంత క్రేజ్ ఉందని డబ్బిస్తే కొంటారని, అది ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు. ఏం చెప్పినప్పటికీ కూడా ఆయన పెట్టారు. ఈ మోడీ అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నాడు, బలపడతాడేమో ఈ పరిశ్రమ ఎట్లా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు, ఒక పక్క టీఆర్ఎస్, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు బలపడుతున్నారు. జగన్ జైల్లో పెట్టినప్పటికి కూడా మరి ఉనికిని కోల్పోలేదు, ఇంకా వాళ్ళ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. తగ్గుండదు, ఇప్పుడు తగ్గుండొచ్చు, లేకపోతే ఏమైనా కావచ్చు, తగ్గుంది. కాబట్టి ఆయన ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది ఏంటంటే, ఓ పక్క టీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు గారు, ఇటు పక్క జగన్, ఈ ముగ్గురిని కూడా మనం పక్కకు నెట్టేయాలి. ఎలా నెట్టేయాలి?
తెలంగాణ తెలంగాణ అంటున్నారు. తెలంగాణ అనేది తెరాస నాయకుడు మూలంగా వచ్చిందంటే ఓట్లు వాళ్ళకి వేస్తారు. ఉప ఎన్నికలు అట్లా జరిగింది. అప్పట్లో చాలా మంది తెలుగుదేశం నుంచి వెళుతున్నప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. తెలుగుదేశం నుంచి తెరాసలోకి వెళుతున్నప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. అనంత వేటు ఏమని వీళ్ళు పట్టించుకోలేదు. మా లీడర్స్ అంతా కూడా అనాడు పోతా ఉంటే కూడా ఎవరు మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురు నలుగురు ఎవరైతే కేశవరావు గారు, మందా జగన్నాథం గారు, వివేక్ గారు ఎప్పుడైతే వెళ్ళిపోయారో వీళ్ళకి భయం పట్టుకుంది. ఎంపీలంతా వెళ్ళిపోతారేమో, గవర్నమెంట్ పడిపోతుందేమో, ఈ సంవత్సరం పాటు మనం దండుకునేది ఎట్లా, ఈ సంవత్సరం మనం నిలబడేది ఎట్లా, ఈ సంవత్సరం దాకా మనం ఉండాలి కదా, మధ్యంతర ఎన్నికలు ఎంత పెట్టినా కూడా ఒక నవంబర్ దాకా ఉంటాయి కాబట్టి ఏంటి పరిస్థితి, గవర్నమెంట్ వెళ్ళిపోతారేమో అనుకున్నారు. మళ్ళీ మళ్ళీ ఒక ఆలోచన చేశారు వీళ్ళు, ఏమని రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనేటువంటిది. ఆ పిల్లాడు నేను ఉన్నాను, నేను ప్రధానిగా లేనంటాడు. అహ్మద్ పటేల్ గారు వచ్చి లేదు లేదు ఆయనే ప్రధాని అంటాడు. ఇంకొక ఎల్లయ్య వచ్చి ఆయనే ప్రధాని అంటాడు. పుల్లయ్య వచ్చి ఆయనే ప్రధానం, కాబోయే ప్రధానం చెప్తారు. ఇది సోనియా గాంధీ గారు తెలియకుండానే జరుగుతుందా? అయితే ఇక్కడ చిక్కొచ్చు పడింది. నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం మోడీకి సరిపడే అభ్యర్థి రాహుల్ గాంధీ కాదు, సగం కాదు కదా, కొంత కూడా కాదు అనేటువంటిది వచ్చింది. అప్పుడు ఏం చేయటం? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 42 సీట్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 30 వచ్చాయి. ఈ యొక్క రిపోర్ట్లు వెళ్తా ఉన్నాయి, ఏది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినిపోతా ఉంది అని చెప్పారని. దెబ్బతినిపోతుంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? తెలంగాణ, తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 13 సీట్లు. హైదరాబాద్లో ఎన్ని సీట్లు? 4 సీట్లు. కాబట్టి ఇక్కడ బొబైసి గారిని మచ్చిక చేసుకోవాలా, దానికోసం కర్నూలు రాష్ట్రాన్ని కలపాలా, లేకపోతే అనంతపురం రాష్ట్రాన్ని కలపాలా? కర్నూలు అనంతపురం ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీని దాన్ని కల్పిస్తే వాళ్ళకి ఏదో తాయిలాలు చూపించి ఇక్కడ ఒక మంత్రి పదవో, కేంద్రంలో ఒక మంత్రి పదవో, హైదరాబాద్ మేయర్ ఏదో ఒకటి చూపించాలని ప్లాన్లు వేసి ఇట ఆలోచన అనమాట. నేను విన్నాను, చెప్తున్నాను అట్లా ఆలోచన. సరే వాళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, మేము ఒప్పుకోం ఈ రాష్ట్రం వెళ్ళిపోవడానికి అని అంటున్నారు వాళ్ళు. మరి ఏం జరిగిందో తెలియదు మాకు. అది ఒకటి. ఇక్కడ ఏం చేశారు, ఈ హైదరాబాద్ లో సీట్లు లెక్కేసుకుని తెలంగాణలో కనుక మనం ఇది ఇచ్చేట ఇదే కనుక అక్కడ 13 సీట్లు వస్తాయి, వాళ్ళతో కలిపైనా పోటీ చేయొచ్చు, వాళ్ళని పక్కకు నెట్టేసైనా పోటీ చేయొచ్చు అన్నట్లుగా ప్లాన్ చేశారు. అన్ని సీట్ల లెక్కే, ఓట్ల లెక్క, సీట్లు లెక్క, దానికోసం పడవాన్ని పాటలు పడ్డారు. దానికోసం ఒక 15 లో మొత్తం ఫీట్లు చేశారు, ఈ విధంగా తయారు చేశారు. అయిన తర్వాత మాట్లాడదాం. సందీప్ గారు, సందీప్ గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి. రాజకుమార్ గారు. హలో రాజకుమార్ గారు. సందీప్ గారు చెప్పండి. బాగున్నారమ్మా? బాగున్నానండి, చెప్పండి. ఇట్లా ఉన్నాం. కొన్ని రోజులు చూస్తున్నాం టీవీలో మీ డిస్కషన్స్ లో మీరు మాట్లాడుతున్నారు కానీ 2009 మీరు మాట్లాడింది కానీ అసలు 2009 మీరు మాట్లాడింది పని నేనైతే షాక్ అయినండి. 2009 కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిన తర్వాత మీరు టీడీపీ తరఫున అఖిలపక్షంలో ఎస్ మేము తెలంగాణకు మద్దతు పలుకుతున్నాం అని లిఖితపూర్వక హామీ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత మీరు అసలు ఎట్లా అనాలనిపించిందండి మీకు? అరే మేము ఇస్తామని అనుకోలేదండి, వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఇస్తారని మేము అనుకోలేదు. ఇప్పుడు కూడా ఇస్తామనుకోలేదు, మేము అనుకోవటం కాదు, తెరాస వాళ్ళే అనుకోలేదు, వాళ్లే షాక్ తిన్నా అంటున్నారు. వాళ్లే అసలు వస్తుంది అనుకోలేదండి, ఎందుకు ఇచ్చారు మాకే అర్థం కావట్లేదు అంటున్నారు తెరాస వాళ్ళే. వాళ్ళే నమ్మలేదు, రోజు ఛానల్స్ లో మీరు చూస్తుండరు, ఇవాళ వచ్చారు కానీ లైన్ లోకి ఛానల్స్ లో నా పక్కన కూర్చుని వాళ్లే మాకు నమ్మకోలేదండి అంటున్నారు. ఇప్పుడు ఇందాక సాయంత్రం నుంచి మళ్ళీ అంటున్నారు వాళ్లే కొన్ని ఛానల్లో, ఏమని మళ్ళీ ఏదో మెరుగు పెడతారు వీళ్ళని చివరి దాకా నమ్మడానికి లేదని. కాబట్టి ఇస్తారు అనుకోలేదు, సరే సడన్ గా ఇచ్చారు, విధి విధానాలు లేకుండా ఇచ్చారు కనుక మీరు ఏదైనా చేస్తున్నారు అనమాట నిజం. కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పకుండా ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ చెప్పకుండా ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా విధి విధానాలు లేవు, కానీ మేము ఇచ్చిన మాట వాటిని కట్టుబడున్నాం కనుకనే మేము రాజీనామాలు చేస్తామనే ఉద్దేశం కాదు. మా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్ధతిగా హుందాగా ఉన్నారు, అట్లాగే మేము కూడా ఉండాలనుకున్నాం, ఉన్నాం. కాకపోతే పరిస్థితులు చెప్తున్నారు, వారు అడుగుతుంది పరిస్థితులు. ఇప్పుడు ఇదేంటి, ఇది ఇవ్వకూడదని నేను అంటలేదు, ఇచ్చిన విధానాల గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు ఇచ్చారు ఇంత సడన్ గా? పిల్లలు మరణించినప్పుడు ఇవ్వలేదు, లేకపోతే వాళ్ళ సీట్లు వచ్చినప్పుడు ఇవ్వలేదు, వాళ్ళు తొందర పెట్టి ఇవ్వాలని చెప్పిన అన్నప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇచ్చారనేది దాని మీద మాట్లాడుతున్నామండి. అయితే ఇందాక మనం మాట్లాడుతూ కంటిన్యూషన్ చేద్దాం. ఇప్పుడు ఓకే, సీట్లు ఓట్ల లెక్క సంబంధించిన సీట్లు ఓట్లు అండి, దీనికోసం పాటలు పడ్డారు, దానికోసం ఫీట్లు చేశారు వాళ్ళు. ఏది ఏమైనా ఒకటి మాత్రం మీరు గమనించండి, ఇది ఖచ్చితంగా రాజీవ్ గాంధీని ప్రధాని చేయాలి అన్నప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం, వాళ్ళంతా కూడా మన సర్వేల ప్రకారం కూడా ఒక 4 రావని వచ్చిందండి. ఇది సేమ్ ఆంధ్రలో వాళ్ళకు, అది తెలంగాణ ఇచ్చిన 4 ఓపైన 4 అని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన 4 ఓపైన 4 వీళ్ళ ధనుసు వస్తే మనకెందుకు, మనకు రావాల్సింది తెలంగాణలో సీట్లు వస్తాయని చెప్పిన అంచనాతోటి ఆ 13 సీట్ల కోసం ఇవాళ తెలంగాణ ఇచ్చామని మనం అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఒక ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ ఒక నెల ముందు జరిగిందండి,
దానికోసం హడావుడిగా హైదరాబాద్లో మీటింగ్ పెట్టించారని జపారెడ్డి గారి సహకారంతో అంటారు మరి కొంతమంది. ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఆజాద్ గారు, జపారెడ్డి గారు, అహ్మద్ పటేల్ గారు ప్రధాన పాత్ర వహించారని చెప్తున్నారు ఈ త్రిమూర్తులు ముగ్గురు. ఏదేమైనా ఆమె బుర్రకు ఏమి ఇచ్చారో తెలియదు, మరి ఆమెకు ఏమంగా అవగాహన అయిందో తెలియదు. సోనియా గాంధీ గారు నాకు చాలా గౌరవం ఉండే, ఒకనాడు చంద్రశేఖర్ గారు ఆమె గురించి ఏదో మాట్లాడితే కూడా నేను ఖండించాను. ఇప్పటికీ నేను అంటే చాలా అభిమానించేవారు, నేను చాలా గౌరవం ఉండేది. కానీ ఇవాళ నేను అనుకుంటున్నాను, ఆవిడ ఎందుకని ఇంత పప్పులో కాలేశారు అంటే తెలంగాణ ఇచ్చేందుకు కాదు, ఆ విధానం అసలు చర్చించాలి కదా. ఇప్పుడు రాయలసీమల గురించి సీమాంధ్ర ఏంటి రాయల తెలంగాణ నుంచి పెట్టాలనుకున్నారండి? అసలు తెలంగాణ రెండు జిల్లాలు చేయడం అనేది ఎంత అన్యాయం అండి? ఇప్పుడు ప్రాంతం తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఏమంటున్నారు, హైదరాబాద్ ఇంత రాజధానిగా ఉన్నా కూడా మా తెలంగాణలో హైదరాబాద్ ఉంది కాబట్టి దాంతో కూడింది అయితేనే తీసుకుంటాం అంత పట్టుబడి వాళ్ళు తీసుకుంటున్నప్పుడు, నాలుగు జిల్లాలు రాయలసీమని మీరు చీల్చి ఇట్లుండి అట్లుండి పంచాలనుకున్నారంటే ఎంత సాహసం చేస్తున్నారు మీరు? ఎంత సాహసమైన ఆలోచన చేశారు? ఊరుకుంటారండి వాళ్ళు, ఊరుకుంటారా? ఎవరు స్వార్థపడి ఊరుకుని ఉండొచ్చు, కొంతమంది అని ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వ్యాపారాలు ఉన్నాళ్ళు, ఇక్కడ బిల్డింగ్లు ఉన్నాళ్ళు, ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు ఉన్నటువంటి వాళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నటువంటి వాళ్ళు, చాలా భూములు ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అంటారేమో, పర్లేదు మాది కలిస్తే పోద్ది, మా కర్నూలు కలిస్తే పోద్ది, లేదా మా అనంతపురం కలిస్తే పోద్ది అని చెప్పిన ఇదే రాజకీయ నాయకులు. కానీ అది అన్యాయం కదా, అది అవగాహన ఉందా? అది లేదు. రెండోది, మంత్రులు కేంద్ర మంత్రులు వెళ్ళి అపాయింట్మెంట్ అడిగితే 3 రోజులు ఆమె ఇచ్చారు, 1 నిమిషం మాట్లాడారు. నేను మొన్న చెప్పాను కదా వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళకని అపాయింట్మెంట్ లేదు అక్కడ, నాకు చాలా బాధేసింది. ఇవన్నీ కూడా ఏంటంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి. రాహుల్ గాంధీ ప్రధాని చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 20 సీట్లు దాకా తెచ్చుకోవాలా? 20 సీట్లు తెచ్చుకోవాలంటే మార్గం 13 సీట్లు తెలంగాణలో లెక్కేసుకోవాలా? ఆ లెక్కలో తీసివేతలు కుడివేతలు వేసుకుని దానికోసం ఓట్ల సీట్ల గురించి ఆలోచించి ఈ విధంగా హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. ఓకే అండి, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత సీమాంధ్ర అభివృద్ధికి సంబంధించి టీడీపీ ఏం చేయబోతుంది? చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా 4-5 లక్షలకు సంబంధించిన కోట్లతోనే ఈ అభివృద్ధికి సంబంధించిన ప్రాసెస్ పూర్తవుతుందా? అసలు ఏం చేస్తే ఏదైతే ఏంటంటే ఇప్పుడు డిసిషన్ జరిగిపోయింది. ఇప్పుడు జరిగిపోయాక ఎట్లాగే మీరు చాలా వరకు మీరు కేటాయించిన టైం అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళని తప్పులు వెతకటము రంధ్రాలు వేసిన చేయడం చేశారు. సరే అది పర్వాలేదు, చేయండి, కొంత చేయండి. కానీ కష్టం అండి. ఇప్పుడు ఏంటంటే 2 రాష్ట్రాలు ఏర్పడితే లాభం ఎదురుతుంది 2 పక్షాలకి. ఇప్పుడు నేను తెలంగాణలో చాలా మంది చనిపోతే ఎంత బాధపడ్డామో, ఇప్పుడు ఆంధ్రలో కూడా అటువంటి జరగకుండా యూత్ ని మిగతా వాళ్ళని వాళ్ళకి ఏమన్నా ఎమోషన్స్ ఉంటే అవి చాలా తప్పని చెప్పామండి. మేము కూడా పిలిపించామండి, మధ్యాహ్నం చంద్రబాబు గారు కూడా ఇచ్చారు, మేము కూడా చెప్తున్నామండి. అందుకేనండి మేము ఎవరం కూడా రాజీనామాలు చేయటం గానీ ఉద్యమంలో పాల్గొనటం గానీ చేయటం లేదండి. తొందరపడొద్దు, మన ప్రాంతం కూడా డెవలప్ అవుతుందని చెప్తున్నామండి. ఎందుకంటే ఇది నిర్ణయం చేసిన తర్వాత అయిపోయిన దాని గురించి ఆలోచించడం కన్నా జరగవలసిన దాని గురించి ఆలోచించడం విన్నా అని పెద్దలు చెప్తారు కాబట్టి జరగవలసిన కార్యక్రమాలు చూద్దామని దాని మీదే మాట్లాడుతున్నాం అండి. దాని మీదే ఇప్పుడు చర్చ జరుగుతుంది. శ్రీనివాసరావు, ఇప్పుడు అడిగినట్టుగా సీమాంధ్ర డెవలప్మెంట్ సంబంధించి బాబు గారు ప్రపోజల్ తీసుకొచ్చారు, మంచి ప్రపోజల్ చేశారండి ఆయన. ఇంకా ఏమైంది చేయాల్సిందండి? ఇప్పుడు ఒకటే అండి, మనకు తెలిసి 50 సంవత్సరాలు పట్టింది హైదరాబాద్ ఈ పరిస్థితికి రావడానికి. ఈ 50 సంవత్సరాల్లో 20 సంవత్సరాలు అంతకుముందు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఏదైనా అక్కడక్కడ ఒక బ్రిడ్జీలు కట్టారేమో తెలియదు కానీ ఏదైనా కానీ నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అసలు హైదరాబాద్ యొక్క కల్చర్ కానీ దాని రూపురేఖలనే మార్చివేయడం జరిగిందండి. నందమూరి తారక రామారావు గారు, రామారావు గారి తర్వాత మళ్ళీ చెన్నారెడ్డి గారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక లుమినీ పార్క్ అని, లేకపోతే అప్పుడు అంతకుముందు నా ఆలోచనలు అవి కూడా ఎన్టీ రామారావు గారి ఆలోచనలు కావచ్చు, శిల్పారామం అని చెప్పి ఇట్లాంటి వాటిని కొంచెం డెవలప్ చేయడం జరిగింది. నెక్లెస్ రోడ్ విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఇవన్నీ కూడా కొంతమంది ఫౌండేషన్లు వేయడం కానీ కొంతమంది ప్రారంభోత్సవాలు కానీ అసలు ఆలోచన ఎన్టీ రామారావు గారి చాలా వరకు ఉంది వీటిల్లో. ఆ తర్వాత మళ్ళీ 1989లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను ప్రభుత్వ చీఫ్ గా ఉన్నాను. జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళంతా కొన్ని తీసుకొచ్చారు, కొంత డెవలప్ చేశారండి. ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు మారటం వల్ల కొంత దెబ్బతిందండి అభివృద్ధి కూడా. అప్పట్లో స్థిరమైనటువంటి ప్రభుత్వం లేకపోవడం వల్ల కూడా కొంత గుంటుపడిందండి. ఒకే ముఖ్యమంత్రి ఉంటే జరిగేది అని తెలియదు అప్పుడు ఆ ముగ్గురు ముఖ్యమంత్రులు రావడం వల్ల. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మళ్ళీ వచ్చారు 1994లో. ఎన్టీ రామారావు గారు మళ్ళీ వచ్చిన తర్వాత ఎక్కువ కాలం వారు లేకుండా దిగిపోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ 9 సంవత్సరాల్లో డెవలప్ అయినంత అంతకుముందు 40 సంవత్సరాల్లో డెవలప్ అయినంత అయిందండి. 30 సంవత్సరాలు అయినట్టు, అంతకుముందు 30 సంవత్సరాలు డెవలప్ అయినంత చంద్రబాబు గారు 9 సంవత్సరాలు చేయగలిగారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని కొంత చేసి మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని బ్రిడ్జెస్ ని చేయటం జరిగింది. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడే చాలా బ్రిడ్జెస్ ఇనాగ్రేషన్ జరిగింది, మీ అందరికి తెలుసు, రోడ్లు చేయడం కానీ ఇదంతా కూడా.
గ్రేటర్ హైదరాబాద్ కూడా 5 జిల్లాలు కలవడం కూడా చంద్రబాబు గారి టైంలోనే జరిగింది. ఇటు చూసినా మీరు వెళ్ళిపోండి, అటు కోకటపల్లి వెళ్ళిపోయినా, నిజాంపేట రోడ్ వెళ్ళిపోయినా, ఇటు వచ్చేసి ఇటు మేడ్చల్ రోడ్డుకి వెళ్ళిపోయినా, ఇటు వచ్చి కరీంనగర్ రోడ్డుకి వెళ్ళిపోయినా, చాలా రోడ్లు మనం తీసుకుంటే కనుక అటు వరంగల్కి వెళ్ళినా, ఇటు వెళ్ళినా కూడా, ఏ పక్కకి వెళ్ళినా కూడా చాలా వరకు డెవలప్ అయిందండి. ఇటు విజయవాడ రోడ్డు మాత్రం అది కుంటుపడింది అప్పుడు, విజయవాడ రోడ్డు ఇప్పుడు పెద్ద రోడ్డు అయింది. కానీ అనేక చోట్ల చాలా పెద్ద పెద్ద రోడ్లు వేయడము, బ్రిడ్జెస్ కట్టడము, ఇవన్నీ కూడా చంద్రబాబు గారి టైంలో పరిశ్రమలు రావడం, ఎన్నో పరిశ్రమలు రావడం, ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు రావడం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, బయోటెక్నాలజీ అని, హైటెక్ సిటీ మొదటి దశ అని, రెండో దశ అని, తర్వాత బాలయోగి స్టేడియం అని చెప్పారని, విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ అని చెప్పారని, ఇంకా పార్కులు కానీ, అంటే ఈ స్థలాలు వృధా పోకుండా, సంజయ్ గారి పార్క్ ఒకటి ఉంది, సంజీవ్ రెడ్డి గారి పేరుతో ఒకటి ఉంది, ఎన్టీఆర్ గారి పార్క్ ఒకటి ఉంది, ఇట్లాగే రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు భూమి అన్యాక్రాంతం కాకుండా భూములను కాపాడటం జరిగిందండి. నవోటల్స్ గాని, మరి పారిశ్రామిక వేత్తలు కూడా ఆకర్షించే విధంగా హైటెక్ సిటీస్ గాని, హైటెక్స్ గాని, ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అయితే ఈ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన గాని ఇప్పుడు మనం గాని అనుకోవాల్సింది ఏంటంటే, బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో ఎంత బడ్జెట్ ఉంటుంది అనే దాని మీద అంచనా వేసుకుని, ఇప్పుడున్న బడ్జెట్ ప్రకారం ఇవాళ ఏది హైదరాబాద్ ఎంత ఖర్చు పెట్టారు కాబట్టి ఇంత ఖర్చు పెట్టాలని పేసి అంటలేదండి. సీమాంధ్ర ప్రాంతంలో ఒక చోట కాకపోయినా ఇప్పుడు 5 జిల్లాలు దీనిలో కలిసినాయి కదా, సికింద్రాబాద్ హైదరాబాద్ కాకుండా చుట్టుపక్కల 5 జిల్లాలు కూడా కలిసినాయి కదా. ఇప్పుడు అక్కడ విశాఖపట్నం, తర్వాత కాకినాడ, రాజమండ్రి, లేకపోతే వచ్చి బెజవాడ, ఇటు గుంటూరు కానీ, గుంటూరు కన్నా కూడా, గుంటూరు కూడా, మా గుంటూరు అని నేను చెప్పడం ఇది కాదని కానీ, గుంటూరు కానీ లేకపోతే ప్రకాశం జిల్లా నెల్లూరు, ఇటు రాయలసీమలో వచ్చి కడప జిల్లా బాగా డెవలప్ చేశారు కాబట్టి రాజశేఖర గారు రెండు గంటలు చేసుకున్నాడు కనుక దానికి ఇంకా మరి ఇంకా చేయాల్సిన అవసరం లేదో నాకైతే అవగాహన లేదు. నాకు తెలిసినంతవరకు ఆయన బాగా చేసుకున్నాడు ఆ సొంత జిల్లాని. ఇప్పుడు చిత్తూరు, అనంతపురం, కర్నూలు, ఇవన్నీ రాయలసీమలో ఈ 3 జిల్లాలు, ఇవన్నీ కూడా డెవలప్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా 5 లక్షల కోట్లు ఖచ్చితంగా. మనతో మాట్లాడడానికి వాషింగ్టన్ నుంచి రాజాగారు ఆయన ఉన్నారు. రాజాగారు మాట్లాడండి. రాజకుమార్ గారు కంగ్రాచులేషన్స్ అండి. కాకపోతే మనమంతా కూడా ఇంకా విభేదాలు లేకుండా కలిసిమెలిసి సఖ్యతగా ఐక్యంగానే ఉండాలండి. ఇప్పుడు మీరు అమెరికాలో మీరు ఉంటున్నారు, అమెరికాలో మీకు గౌరవం ఎట్లా లభిస్తుందో అట్లాగే హైదరాబాద్ అందరం. ఓకే రాజగారు మాట్లాడండి. రాజకుమార్ గారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మేడం మీరు అదే ఇప్పుడు లేడీస్ చాలా షార్టేజ్ మేడం, అదే ప్రతి రాజకీయంలో మీరు ఉన్నారు, అట్లనే ఉండాలని కోరుకుంటాను. అండ్ కంగ్రెస్ చెప్పడానికి మళ్ళీ మళ్ళీ ఉండాలి. ఇంకొకటి రెండోది మేడం, హలో మేడం, అది హిస్టరీ మేడం, హిస్టరీ అనేది తెలంగాణ హిస్టారిక్, ఆ హిస్టరీ అనేది ప్రజలు సరిగ్గా తెలుసుకోలేదు, చెప్పలేదు కూడా. ఏది ఆ పేపర్లు కానీ ఏది కానీ ఇప్పటికి కూడా పోటీ చేయడం కానీ ఇట్లా చేయాలి, అది తెలంగాణ వాళ్ళని అడిగి తెలుసుకుంటే మంచిది ప్రజలు ఇప్పటికే. ఎందుకంటే బాధ పెట్టడం చెప్తున్నది. ఇక రెండోది, మీరు ట్యాంక్ బండ్ అన్నారు కదా ఇంతకుముందు, అది ఆంధ్రలో అహంకారం మీద కొట్టినట్టే అనిపించింది. కానీ మీ మీద దాడి కాదు మేడం, ఇప్పట్లో కూడా మీరు మనసుగా తీసుకోవద్దు దీన్ని. రెండోది మేడం, లాస్ట్ మేడం, మీరు చెప్పేది ఏంటంటే ఒకసారి కోపం వచ్చింది ఎందుకంటే అప్పుడు అంతా జరిగింది జరిగింది. మీరు ఏమన్నారు, కోపం వచ్చినప్పుడు బంగాళాఖాతం కూడా చూపుతా అన్నారు, అది పేపర్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. మీకు అంత ఆవేశం అనిపిస్తే కొంచెం ఇప్పుడు అనిపిస్తుంది మేడం, అవన్నీ ఆవేశంలో పెరిగిపోయినాయి. అప్పుడు మీకు అంత ఆగ్రహం నుంచి ఇప్పుడు ఇట్లా కంట్రోల్ అవ్వడానికి ప్రజలు కూడా ఆ విధంగా మీరు డైవర్ట్ చేశారు కూడా. ఎందుకంటే ప్రజల పెద్ద ఏం కనబడలేదు నాకు, ఏదో చిన్న చిన్న కనబడుతున్నాయి తప్ప ఏం కనబడలేదు. కానీ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాం మేడం. ఆ రోజు ఆవేశం అండి, ఈ రోజు ఆవేదన కూడా ఉండింది. ఎందుకంటే తెలంగాణ వచ్చిందని మీరు ఎంత సంతోషపడుతుంటారో, మేము అయ్యో విడిపోవటం అంటే ఏంటంటే మానసికంగా ఒక రాష్ట్రం చాలా పెద్ద రాష్ట్రమే, దీన్ని విభజిస్తున్నారనేటువంటి బాధ అది నాకుంటే మన కన్నీళ్ళు కూడా పెట్టుకున్నానండి. నేను నిజం చెప్తున్నాను, ఇవాళ కొంచెం నిగ్రహించుకోగలిగాను. ఎందుకంటే మనిషి చచ్చిపోతే, కుటుంబ సభ్యుడు చచ్చిపోతే మొదటి రెండో రోజు ఉండదు, మనం అలవాటు పడిపోవాలి, కొన్నిటికి అడ్జస్ట్ కాగలగాలి, కొన్ని పరిస్థితులు అలా మనం తీసుకొస్తాయన్నమాట అండి. అందుకని ఆ రోజున ఆవేశం అనేది నిజంగా ఆవేశం వచ్చిందండి, ఊహించలేదు. ఎందుకంటే నా జీవితమే సమైక్య ఉద్యమంలో పాల్గొన్నానండి నేను 72 నుంచి సమైక్య ఉద్యమంలో రాజకీయాల్లోకి వచ్చాను. నా మొదటి స్పీచ్ సమైక్యం మీద మాట్లాడిందండి తెనాలలో, లక్ష మంది మధ్య, అది తెలంగాణ లీడర్స్ మధ్య, నరసప్ప గారు, రాజమౌళి గారు, రాజారాం గారు, నరసారెడ్డి గారు, నరసింహరావు గారు, వీళ్ళందరూ మా ఇంటికి వచ్చి, నాన్నప్ప వెంకట చర్మన్ గారు మా ఇంటికి వచ్చి అక్కడికి వచ్చి వారు మాట్లాడినటువంటి మాట అవన్నీ ఇప్పటికే నాకు గుర్తున్నాయండి. రాయలసీమ నుంచి అమర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు, రత్న సభాపతి గారు వాళ్ళంతా, అలాగే ఇక్కడ జయప్రద గారు, రఘురామయ్య గారు వాళ్ళంతా అట్లా కలిసి ఒక పెద్ద మీటింగ్ లో నేను మాట్లాడాను. అందుకని అవన్నీ గుర్తొచ్చి, ఎందుకంటే సమైక్యంగా ఉండాలి, రాష్ట్రం కలిసి ఉండాలి, మనందరం కలిసి ఉండాలి, పెద్ద రాష్ట్రం కంటే గౌరవంగా ఉంటుంది, పెద్ద రాష్ట్రం కాబట్టి వనరులు వస్తాయి, పెద్ద రాష్ట్రం కంటే పరిశ్రమలు వస్తాయి, ఇలాంటి ఆలోచనలన్నీ మా నాన్న జీర్ణించుకుపోయినాయి. అన్నిటికీ మించి యాదగిరిగుట్ట అంటే మాకు చాలా ఇష్టం.
అట్లాగే తిరుపతి అంటే అందరికీ ఇష్టం, మరి కనకదుర్గమ్మ అన్నా కూడా అందరికీ ఇష్టం, కానీ చార్మినార్ అంటే చాలా ఇష్టం. గోల్కొండ మనది, చార్మినార్ మనది, హైదరాబాద్ మనది, అట్లాగే పెద్ద హైటెక్ సిటీ నిర్మాణం జరిగింది చంద్రబాబు కాకుండా పోతుంది అనేది కూడా కాదు. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చిత్రపటం చాలా పెద్దది, ఒక ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది యూపీఐ తర్వాత అంత పెద్ద రాష్ట్రం ఉంది. 42 పార్లమెంటు, 296 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటిది, అటు శాసన మండలి, శాసనసభ, ఆ కఠిన నవాబులు కట్టినటువంటి ఆ బిల్డింగ్స్, ఇవన్నీ కూడా మన రాష్ట్రం మనదే అనుకునేది ఇంకొక రాష్ట్రం లాగా, ఏదో మహారాష్ట్రకి వెళ్ళి అక్కడ సిడీకి వెళ్ళి వచ్చినట్టు, లేకపోతే తమిళనాడుకి వెళ్ళి కంచీర్ల కోసం వెళ్ళి వచ్చినట్టుగా, ఏదో ఇంకో రాష్ట్రం వెళ్ళినట్టుగా ఉంటుందా, ఏంటిది వందనేటువంటి బాధ, ఒక ఒక రకమైనటువంటి సెంటిమెంట్, ఆ బాధతోటి బాధ అనిపిస్తుంది. అంతే కదండి, మరి అందరూ ఇప్పుడు పావలాకో బేడాకో అక్కడ స్థలాలు అమ్ముకుని, పొలాలు అమ్ముకుని మరి ఇక్కడికి వచ్చారు. వచ్చేసి వాళ్ళంతా కూడా ఇక్కడ, మీరు అమెరికా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు అమెరికాలో ఎట్లా ఉంటున్నారు, జర్మనీ, జపాన్, చైనాలో ఎలా ఉంటున్నారు, లండన్లో ఎలా ఉంటున్నారు, అట్లాగే ఇప్పుడు కల్ప్ కంట్రీస్లో ఎలా ఉంటున్నారు, అట్లాగే అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఎవరి కాళ్ళు ఉద్యోగాలని, వ్యాపారాలని కలిసిమెలిసి అంతా ఒకటైన తర్వాత ఒక రకమైనటువంటి మాటలు, ఒకరికొకరు విమర్శించుకోవడం, ఒకరికొకరు మాది అనుకోవడం, ఇవి ఉద్యోగస్తులందరూ ఇంకెందుకు మీ రాష్ట్రం వచ్చేసిందిగా చెప్తున్నానండి, తమాషాగా అనుకున్నా, సీరియస్గా అనుకున్నా, మీ ఉద్యోగాలు మీకు వస్తాయి కదా, మీ ప్రాంతం మీరు డెవలప్ చేసుకోవచ్చు కదా, అట్లా అంటుంటే అనుమానం వస్తుంది, ఇంత డెవలప్ మా ప్రాంతం అవుతుందా అనుకోని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా చెప్పారు, ఆయన అందరికీ నచ్చే విధంగా చెప్పారు, ఖచ్చితంగా ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో డెవలప్ చేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది, ఇప్పుడు రాష్ట్ర విభజన ప్రాసెస్ ను కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టేసింది, సిడబ్ల్యూసీ, యూపీఐ భాగస్వామ్య పక్షాలు కూడా ఓకే చెప్పేశాయి, పిఎంఓ కూడా ప్రాసెస్ మొదలు పెట్టడం మనకు అనిపిస్తుంది, రేపు అసెంబ్లీలో సమస్య పరిచయం కూడా ఆర్డర్స్ వస్తాయన్నారు, ఇవాళ వచ్చాయని కొందరు అన్నారు, చూద్దాం దాని సంగతి ఏమైతుందో. అయితే ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది ఒకటి, ములాయం సింగ్ యాదవ్ గారు ఒప్పుకోనట్టు ఒప్పుకోనున్నారు, ఫరూక్ అబ్దుల్లా గారు దీనికి అసలు ఒప్పుకోనున్నారు, మమతా బెనర్జీ గారు అసలు ఒప్పుకోనున్నారు, వీళ్ళంతా యూపీఏ భాగస్వామ్యం. కానీ ఎలా ఒప్పుకోనని అర్థం కనిపించింది, ఎందుకు ఒప్పిస్తున్నారు వీళ్ళు అంటే, ములాయం సింగ్ గారు ఏమైనా ప్రధాని చేస్తారన్నారా, అసలు ఫరూక్ అబ్దుల్లా గారికి ఏం చేస్తారన్నారు, అసలు మమతా బెనర్జీ గారికి ఎలా నచ్చ చెప్పారు, వాళ్ళంతా ఏదైనా అభిప్రాయం నిలబుస్తున్నారు, రేపు అసలు పార్లమెంట్ లో బిల్లు పెడితే వాళ్ళ దీని మీద ఏం మాట్లాడతారు, రేపు అసలు ములాయం సింగ్ గారు వాళ్ళ రాష్ట్రాన్ని మాయావతి చేతబడడం నాలుగు మొక్కలు చేస్తారా, లేదా మమతా బెనర్జీ గారిని కోరుకాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు, ఆమె అక్కడ మొక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా. ఇదే అసలు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ అయితే ఒక భాష మీద ఉన్నటువంటి వాళ్ళు, కర్ణాటక వాళ్ళు కానీ తమిళనాడు వాళ్ళు కానీ ఇన్న మొక్కలు చేయనిస్తారా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మనం తెలుగు మాట్లాడుకునే వాళ్ళం, తెలుగు భాష మాట్లాడుకునే వాళ్ళం, మనం చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది, కొంచెం వేదన ఉంటుందండి ఖచ్చితంగా. ఈ పరిస్థితి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఇది ఎక్కడ వాళ్ళకేమి ఇబ్బంది కాదా, తర్వాత శాంతి భద్రతల విషయం ఏంటి, నదీ జలాల వివాదాలు ఏంటి, తర్వాత విద్యుత్ ప్రాజెక్టుల విషయాలు ఏంటి, పరిశ్రమలు ఏంటి, ఇవన్నీ కూడా నిరుద్యోగ సమస్య, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందండి, చాలా పెద్ద ప్రాసెస్ ఉందండి, చాలా టైం పడుతుంది అని భావిస్తున్నాను. ఇప్పుడు తెరపైకి అడుగుతున్నట్టు ఒక కీలకమైన ఇష్యూ తెరపైకి వచ్చి ఖచ్చితంగా అసెంబ్లీలో బిల్లు పెట్టాలండి, మనం పంచుకుంటున్నాం, మన ప్రాంతంలో మనం విడిపోతున్నాం, మన ప్రాంతం మన ఇష్టం, మన అభిప్రాయాలు చర్చకు రావాల్సిన అవసరం ఉంది, ఎందుకోసం వాళ్ళు తెలంగాణ అడుగుతున్నారు, ఎందుకోసం వీళ్ళు సమైక్యంగా ఉండాలనుకుంటున్నారు, ఎందుకోసం తటస్థంగా ఉండాలనుకుంటున్నారు, ఒకవేళ ఇస్తే వచ్చేటువంటి చిక్కులు ఏంటి, ఇవ్వకపోతే వచ్చేటువంటి చిక్కులు ఏమిటి, కాబట్టి దీనికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత, ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తుంది, ఇంత ఇదిగా డెవలప్ కావాలన్నప్పుడు ఇస్తారా, ఎన్నాళ్ళు కేంద్ర పాలిత ప్రాంతంగా అట్టు పెడతారా, భవిష్యత్తులో ఏమన్నా, లేదు రెండో రాజధానిగా ఏమన్నా చేస్తారా, లేకపోతే ఇదే విధంగా ఉమ్మడి రాజధానిగా కొన్నాళ్ళు నుంచి అక్కడ డెవలప్ అయిన తర్వాత పంపిస్తారా, లేకపోతే మీ సవ మీరు చావండి, మేము పంచిచ్చాం, మీరు తనువు చావండి అని చెప్పి ఇది నాకు రావణ కాష్టం లాగా ఇంకా మళ్ళీ మొదలవుతుందా, రాష్ట్రం వెళ్ళిపోతే అనే ఆలోచనలు చాలా మందికి ఉన్నాయండి. రాష్ట్రం వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి పీసీసీలు అంటే రెండు పీసీసీలు అవుతాయి, రెండు ప్రాంతాలకు సీఎంలు అవుతారని ఒక చర్చ కూడా జరుగుతుంది, అదే క్రమంలో ప్రాంతీయపడిన తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రెండుగా విడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అసలు ఆ ప్రాంతంలో సీమాంధ్ర నుంచి ఎవరు అవుతారు, అక్కడ పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు ఎవరు చేపడతారు, తెలంగాణలో ఎవరు సాధ్యం వహిస్తారు, చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి పార్టీ అవుతుందా, మీరు అసలు ఏం జరగబోతుంది మీ పార్టీలో, అంతర్గత ఏమైనా చర్చ జరుగుతుందా? అసలు ఆలోచన మాకు లేదండి, చంద్రబాబు గారు కానీ మాకు కానీ ఏదో చెప్పాలంటే ఈ విపత్తు, ఒక రకంగా చెప్పాలంటే ఇది విపత్తు, ఒక రకంగా చెప్పాలంటే విమోచన, ఒకళ్ళు అనుకోవడం ఇది విపత్తు అని కొంతమంది అనుకుంటున్నారు, విమోచన అని కొంతమంది అనుకుంటున్నారు, ఇది మాకు విముక్తి అని కొంతమంది అనుకుంటున్నారు, మేము చేతులు దులుపుకున్నాం ఢిల్లీ వాళ్ళు అనుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది మళ్ళీ మొదలు పెడుతున్నారు, ఇంకో పక్క నుంచి మొదలవుతుంది, నిప్పు కనుక రాజేస్తే నీళ్లు జల్లితే దారిపోతుంది అని వాళ్ళు ఇంకో పక్క మొదలవు చూసారా, అలాగే మొదలవుతోంది ఇక్కడ.
కాబట్టి ఈ వీటన్నిటి మీద ఆలోచిస్తున్నాం, ఎట్లా దీన్ని మనం మార్చాలి, పిల్లలకి ఎట్లా నచ్చ చెప్పాలి, రోడ్డు మీదకి అందరు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు నచ్చ చెప్తారు, వాళ్ళకి వాళ్ళకి ఏమైనా హామీ ఇవ్వాలి, ఇవ్వాల్సింది ఎవరు, ఇవాళ ఏదైతే మాకు చెప్పకుండా ఏ హక్కుతోటి అయితే మీరు హైదరాబాద్ నగరం తెలంగాణ ఇస్తా ఉన్నారు, తెలంగాణ ఇస్తాం మీరు చెప్పగలిగారు, అదే హక్కుతో చెప్పండి. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ ని కలిపి ఉంచుతాం, రాయలసీమలోనూ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట ఫలానా చోట మేము రాజధాని ఏర్పాట్లు చేస్తాం, మా బాధ్యత మాకు ఉంది అని చెప్పనని. తల్లిదండ్రి పెద్దలుగా ఉన్నప్పుడు బిడ్డల ఆస్తులు పంచుకుంటున్నారన్నప్పుడు ముగ్గురు పిల్లలు అనుకోండి, ఆ ఇల్లు ఒకరికే ఉండడానికి అవకాశం ఉంటుంది, తత్మా ఇద్దరు పిల్లలు వేరే కట్టి పెడతా ఉంటారు, దాని కింద డబ్బు ఇస్తారు, లేదు ఇద్దరు ఉంటానికి అవకాశం ఉంది అనుకోండి, ఇంకోటి ఇల్లు కావాలనుకోండి, వాళ్ళకి వేరే ఇల్లు ఇస్తారు, లేదు తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు ఆలోచన వచ్చింది అనుకోండి, తెలుగుదేశం పార్టీ రెండుగా ముక్కలు చేయాల్సి వస్తే ఎవరెవరు నాయకత్వం వహించే అవకాశం ఇది తెలంగాణలోనూ అటు సీమాంధ్రులు చెప్పంటారా మీకు చెప్పండి, అసలు ఆలోచన లేదు మాకు. ఒకవేళ కనుక ఏదైనా వస్తే ఖచ్చితంగా రెండు ప్రాంతాల నాయకులు ఉంటారు, ఎందుకంటారండి, ఇప్పుడు రెండు ప్రాంతాలు ఉందనుకోండి, నిజంగానే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఉంది, రెండు ప్రాంతాలు ఉన్నప్పుడు ఒక ప్రాంతమేగా, అంటే ఇప్పటికే రాయలసీమ ఆంధ్ర కలిసే కదా, సీమాంధ్ర కదా, సీమాంధ్ర కాబట్టి ఇద్దరు ఉండే అవకాశం ఎక్కడుంది, ఒకళ్ళే కదా, సీమాంధ్ర ఉంటుందని ఆశిస్తున్నాను నేను, కనీసం రాయలసీమతోనైనా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర వాళ్ళు రాయలసీమను కలిసి ఉందాం అని అనుకుంటున్నాను నేను, కాబట్టి ఒకళ్ళే ఉంటారు, టీఆర్ఎస్ లో నెంబర్ టూ స్థానంలో మొన్నటి వరకు కొనసాగిన సెక్రటరీ జనరల్ గా చేశారు మెదక్ ఎంపీ విజయశాంతిని టీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది, కొద్దిసేపటి కిందటే కేసీఆర్ ఇతర ముఖ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ అంటే రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో అందరితో కూడా చర్చలు జరిపారని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో రూఢి చేసుకున్న తర్వాత కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం అందుకున్న తర్వాత కానీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు కనిపించలేదు. మొత్తానికి ఇది టీఆర్ఎస్ పార్టీలో పెద్ద కొద్దుగా కనిపించే అవకాశం ఉంది. రాజకుమార్ మీరేమంటారు? ఖచ్చితంగా నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, వాళ్ళు గుర్తు చేశారు కాబట్టి విజయశాంతిని వాళ్ళు చేర్చుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు, చంద్రశేఖర్ ని తగ్గించడానికి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, అవసరమైతే చంద్రశేఖర్ తన దగ్గరకు రావడానికి ప్లాన్ చేసుకున్నారు, చంద్రశేఖర్ గారి మౌనానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి, చంద్రశేఖర్ గారిని కూడా భయపెట్టారు, బ్లాక్ మెయిల్ చేశారు మేము భావిస్తా ఉన్నాం, చంద్రశేఖర్ గారు ఈ రోజున వాళ్ళు ఆయన చెప్పినా చెప్పకపోయినా దిగ్విజయ్ సింగ్ గారు అక్కడ చర్చలు జరుగుతూ ఉండగానే జరిగి జరక ముందే అయిపోయిన తర్వాత కానీ అంత ముందు కానీ టీఆర్ఎస్ మాలో విలీనం అవుతుందని చెప్తా ఉన్నప్పుడు అర్థమైపోయింది. కాబట్టి విజయశాంతి గారు చేసుకోవడం ఆశ్చర్యం ఉందండి, విభజన ప్రకటనతోనే తెలంగాణ ఇస్తే ఇదివరకు ఆలోచిస్తానని చెప్పంటున్నాడు, అడిగినప్పుడు చెప్తానంటున్నారు, కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కోణాలు, రాజకీయ డ్రామాలు, రాజకీయ ఎత్తుగడలు, ఇవన్నీ కూడా సెంటిమెంట్ లేవండి, సెటిల్మెంట్స్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ రాజకుమార్. మొత్తానికి రాష్ట్ర విభజన ప్రక్రియ అనేది కాంగ్రెస్ పార్టీ రాజకీయ కోణంలో చేసింది తప్ప ప్రజల మనోగతాన్ని అభిష్టాలని పరిగణలో తీసుకొని చేసింది కాదని చెప్పి రాజకుమార్ గారు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజల్లో చిచ్చుపెట్టే విధంగా ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ రాష్ట్ర విభజన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడుతోందని కూడా ఆమె ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారం ఎలా ఉండబోతోంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధికి ఎలా పాటుపడుతుంది, టీఆర్ఎస్ పరిస్థితి ముందు ఎలా ఉండబోతోంది, విలీనమవుతుందా, ఆ పార్టీ ముక్కలు చెక్కలు అవుతుందా అనే అంశాలపై సంబంధించినటువంటి ఇప్పటికిప్పుడే ఏం చెప్పలేని పరిస్థితి అయినప్పటికీ కొద్ది రోజుల్లోనే ఈ అన్నిటికి సంబంధించిన సమస్యలకు ఒక పరిష్కారం, అట్లాగే అన్ని సమస్యల సంబంధించినటువంటి రూపం ఎలా ఉండబోతుందో మనకు కనిపించబోతుంది. ఇది వాటి ప్రవాసం లైవ్ షో, రేపు మళ్ళీ కలుద్దాం, నమస్తే.